అస్సల్ రాజకీయం అంటే అది ఏమన్నా నడుస్తుందా ఆంధ్రాల చంద్రల్ సార్ని పొట్టు పొట్టు తిట్టి జగనన్నకు జైగొట్టిన ఎంపీ గారు మళ్ళా చంద్రన్న దండకం అందుకుంటున్నాడు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు అయిన ఓ ఎమ్మెల్యే గారిని సొంత నియోజకవర్గంలో వైసీపీ పార్టీలే అడుకున్నారు ఈ పార్టీల టికెట్ దొరకనోళ్ళు ఆ పార్టీలకు ఆడ దొరకనోళ్ళు ఈడికి నడుమిట్ల జనసేనకు ఫోన్లు అవసరమైతే బీజేపీకి ఫోన్లు ఎంపీ టికెట్ వద్దు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఒకలు ఎంపీ టికెట్ ఇస్తేనే పార్టీలు ఉంటాను ఇంకొకలు ఇయాల ఈ పార్టీలు ఉన్నోళ్ళు తెల్లారి ఏ పార్టీలు ఉండే తెలుస్తలేదు అయితే ఒక సార్కు ఏ పార్టీలో కోతున్నా సొంత ఇంటికి కోతున్నట్టే అనిపిస్తుందట బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పేసిండు కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి ఇయ్యలేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టేసిండు ఈ పార్టీల చేరికై ఆరే ఆరు నెలలైంది గంతే ఆరు నెలలకే ఈ రకమైన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తి ఆ రఘువీరారెడ్డి గారు చేతుల్లో ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ లేసేది కాదు ఇది బైరెడ్డి సార్ రాజకీయ పోరాటం చిన్నది కాదు ఫస్ట్ చంద్రన్నకు సీమ తమ్ముని లెక్కుండే అటెంక రాయలసీమ రాష్ట్రం కోసం పార్టీ పెట్టి బస్సు యాత్రలు దీక్షలు పోరాటాలతోని సీమ పౌరుషం చూపించిండు కానీ నంద్యాల ఎన్నికలలో పార్టీ చిత్తు చిత్తు లోడిపోయే వరకు జెండా వీకేసిండు మళ్ళా చంద్రన్నను కలిసిన సైకిల్ దొక్కే భాగ్యం అయితే రాలే ఊకుంటే ఉత్తకత అయితది అనుకుని కాంగ్రెస్ లకు దూకిండు ఈడ రఘువీరారెడ్డి సార్తోని వడిరాక రామ్ రామ్ చెప్పేసిండు ఆరు నెలలకి ఓ దిక్కు ఎలక్షన్ల గంట మోగే ఇక జనసేనలకో జగన్ సేనలకో పోయి అసెంబ్లీలో అడుగు పెట్టాలే అనుకుంటుడట సినిమాల కూడా చూడలేని చిత్రమైన ట్విస్టులు ఒక్క రాజకీయంలోనే జరుగుతాయి అనేందుకు బైరెడ్డి సార్ చరిత్రనే సాక్ష్యం